बैक टू कोनेंगी एंटरटेनमेंट वच्चेसी खैराबाद उन्नानु सो मीकु डेली अपडेट्स इव्वडानिकी खैराबाद अयिते वस्तुन्नानु कदा ई रोज अपडेट्स एंदी अनि मनकी स्मूथिंग वर्क एंत वरकु वच्चिंदि अनि अयिते चेप्तानु अंड इदि मनकी वर्ल्ड बिग्गेस्ट गणेशुडु अंडि 63 फीट्स ईसारी विद्या विनायकुडु काबट्टि सो मीकु पोस्टर अयिते चूपिंचानु कदा अदे विधंगा विग्रहालु गानी अन्नी अलागे तयारवुतुन्नायि సో మీకు ఒక్కొక్క పార్ట్ అయితే దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను. పైన కనిపించదు కాబట్టి జూమ్ చేస్తాను అండ్ కింద విగ్రహాలు అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? హే గైస్, చూస్తున్నారు కదా మనకి ఖైరతాబాద్ అప్డేట్స్ అయితే. సో మనకి స్మూతింగ్ వర్క్ అనేది ఇంకా 2 డేస్లో అయిపోతుంది. ఇంకా మనకి వైట్ పెయింట్ అయితే స్టార్ట్ చేస్తారు అండ్ నేను మార్నింగ్ అయితే వచ్చేసాను ఈరోజు. చూడండి ఎలా ఉందో. సో చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ విగ్రహాలు అండ్ మనకి మన గణేశుణ్ణి అండ్ ముషికవనం. నిన్న మనకి ముషికుడు అయితే కనిపించలేదు. సో ఈరోజు అయితే చూపిస్తాను దగ్గర నుంచి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి మనకి చందా కోసం అండి. ఎక్కడ ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా ఇక్కడ అయితే మనకి డొనేషన్ చేయడానికి అయితే మనకి జీపే నెంబర్ ఇచ్చారు. సో మీరు ఎక్కడ ఉన్నా కూడా కొంచెము దేవుడికి హెల్ప్ అయితే చేయండి. ఎందుకంటే చందా కోసం కదా సో అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ జీపే నెంబర్ ఫోన్పే నెంబర్ కూడా ఉంది అక్కడ. సో మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో చూస్తున్నారు కదా మనకి పైన కూడా వర్క్ జరుగుతుంది. మీకు ఒక్కొక్క పార్ట్ అయితే చూపిస్తాను మనకి వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది. సో చూస్తున్నారు కదా మనకి మొన్న అయితే కనిపించలేదు. ఎందుకంటే మనకి ఇట్లా పైన కవర్ అడ్డుండడం వల్ల. సో ఈరోజు కనిపిస్తుంది కదా మనకి ఆకారం అయితే. అండ్ మనకి ఎక్కడ వరకు వచ్చింది వర్క్ స్మూతింగ్ వర్క్ ఇంకా మనకి గణేశునికి అయితే వేయలేదు నిన్న. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి స్టమక్ దగ్గర అయితే వర్క్ జరుగుతుంది చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్మూతింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది. అండ్ నిన్న కూడా మీకు చూపించాను కదా మనకి స్మూతింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయిందని చెప్పి. సో మనకి ఇంకా పీఠంకి అయితే ఇవ్వలేదు అండ్ మనకి ఇక్కడ ఆరిపోతుంది మొత్తము. ఇంకా 2 డేస్లో అయితే మనకి వైట్ పెయింట్ వేసారని చెప్పా కదా. సో చూడండి ఎట్లా ఎంతవరకు వచ్చిందో. అండ్ కొంచెం ఇక్కడ మనకి మట్టి కప్పేస్తే అయిపోతుంది. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ దేవుళ్ళు అయితే మారుతారు, విగ్రహాలు మారుతాయి. సో మనది 63 ఫీట్స్ గణేశుడు విద్యా వినాయకుడు కాబట్టి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. పోస్టర్ అయితే చూశారు కదా మీరు ఎలా ఉందో. సో మన వీరభద్ర స్వామివారిని అయితే చూడండి. మనకి ఇక్కడ ఐస్ దగ్గర కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కిరీటం వర్క్ ఇవన్నీ అయితే అయిపోయినాయి. సో చూసారు కదా మనది, ఇది శ్రీ వీరభద్ర స్వామివారి విగ్రహం. మీకు డైలీ చూపిస్తూనే ఉన్నాను కదా. అండ్ మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేస్తలేరు వీడియోస్ చూస్తున్నారు కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతే. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ విగ్రహం అండి, శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి వారు. నిన్న మీకు చూపించాను కదా మనకి స్మూతింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది. సో చూడండి ఇప్పుడు కూడా. అండ్ మనకి పామ్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. పామ్ డిజైన్ చూడండి ఎలా బాగా ఎలా చేస్తున్నారు, చాలా బాగా చేశారు కదా. సో చూడండి చూడండి మనకి గదా కూడా మొత్తము స్మూతింగ్ అయిపోయింది. ఇంకా 2 డేస్లో అయితే మనకి ఫినిష్ అయితే అయిపోతుంది. అండ్ పైన ఇక్కడేమో ఇతనేమో హ్యాండ్స్కి వేస్తున్నారు, ఇంకొక పర్సన్ ఏమో బ్యాక్ సైడ్ పాములకు అయితే వర్క్ చేస్తున్నారు. పాపం చాలా కష్టపడుతున్నారు వీళ్ళు, నైట్ పగలు ఏది తెలియకుండా అయితే వర్క్ చేసేస్తారు. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీరు కూడా నాకు.
सो चूसर कदा मन की थर्ड लेयर अच्छे वे अंड इंका मन की फेस के अच्छे वेय लेरोज वरक कंप्लीट मन की टोटल अंड मन वराहदेवी इंका सरस्वती देवी मुशिकवना इंका मन गणेश यूजेक दिल्लते सो चूसर कदा इक मन की इकड़ कंप्लीट लेफ्ट साइड इंका काले सो लेफ्ट साइड अद्कान टू डेस सो चूस कदा मैं सरस्वती देवी एलाो सो डेली चुप्तना कदा मन को ओनली बॉडी वर्क अव्वे एंकं अच्छे शारी गिटे कदा सो डायरेक्ट डिजाइन अट्ठना अंड इक यूस मन की किंद वर्क जो इला स्टेजी वर्क सो मंडपम मोतम इला रेक सारी कड्डील तो अच्छे उ कदा अद्ते मट्टी तो अच्छे क्लोज चूँ सो मन अम्मवारी चूसकते मन की मोतम अंड मन की मोतम आरीपैं चूँ इंका टू डेस मन की पेंट वर्क स्टार्टार सुनम उ कदा वैट कलर सो अदे वैसे दगरन चूँ मन सरस्वती अम्मवारी ఇక్కడ వర్క్ చేస్తున్నారు అతను మొత్తం ఇది ఉంది కదా స్టేజ్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇట్లా హోల్స్ ఉన్నాయి సో వరాదేవిని అయితే చూడండి మనకి ఎలా ఎంత వరకు అయితే వచ్చిందో వర్క్ సో స్మూతింగ్ అయితే చెప్పాను కదా నిన్న యూపించాను కదా మనకి ఇక్కడ పీటంకి కూడా వేశారు అండ్ మనకి ఇంకా ఈ సారీ వర్క్ ఉంటది కదా సో ఆ సారీ వర్క్ ప్లేస్ లో ఇంకా అయితే వర్క్ అవ్వలేదు అంటే స్మూతింగ్ సో మనం చూసినట్టైతే ఫేస్ ఇంకా చేతులకి కాళ్ళకి అయితే కంప్లీట్ అయ్యింది सो मैं डेली डेली अपडेट्स इतना कदा मन की इंतवर वर्क अने सो चूँ मन की चेंजेस एट्ला उन्नायो चूसर कदा एट्ला मन के ఇక్కడినైతే మన ముషికున్న అయితే చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉన్నారో మొత్తం ఎదిరి చూస్తున్నాడు లడ్డ ఎప్పుడెప్పుడు ఎత్తుకోవదామా లడ్డ ఎప్పుడు పెడతారా అని కదా సేమ్ అలానే కూర్చొని ఉన్నారు కదా సో చూడండి ఎట్లా అయితే కూర్చున్నారో మన ముషికుడు చేతులు పట్టుకొని రెడీగా ఉండు లడ్డ ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు తీసుకొని ఉరుకుదామని సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో मन की स्मूथिंग वर्क अच्छे मोतम आलमोस्ट इक बैक साइड चूंर कदा चपाने कदा इड़ इला स्टेज वर्क मंडपम दी सो मंडपम दिन क्लियर अंड इक चूसक इको वर्क जो इकड़ सो मेक स्वामीवारी पादालते चूपना मन की वर्क चूंर कदा एट्लो అండ్ ఇక్కడ పామ్ డిజైన్ చూస్తున్నట్టైతే మొత్తం ఆరిపోయింది అండ్ మనకి ఇంకా ఇది ఒక్కటి డిజైన్ వర్క్ అంటే స్మూతింగ్ వర్క్ ఒక్కటి ఉంది చూడండి మనం ఇక్కడ పంచ ఉంది కదా సో ఇక్కడ మిడిల్ లో చూస్తున్నట్టైతే మనకి ఆల్్రెడీ కొంచెం స్మూతింగ్ అయితే చేశారు ఇంకొక లేయర్ పెడితే మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే స్మూత్ అయిపోతుంది మొత్తం సో చూడండి మనకి పైన అయితే వర్క్ చేసుకుంటుంది అండ్ ఇప్పుడు అయితే దూరం నుంచి అయితే చూపిస్తాను ఎందుకంటే పైన కనిపించదు ఎందుకంటే తడికలు అన్నీ అడ్డు ఉన్నాయి సో అందుకని దూరం నుంచి అయితే చూపిస్తాను చూస్తున్నారుగా మనకి డిజైన్ వర్క్ ఇవన్నీ ఎలా జరిగాయో సో ఇప్పటి వరకు అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూపించాను కదా మనకి వర్క్ ఎంత వరకు జరిగిందా అనేది సో మీకు దూరం నుంచి అయితే చూపిస్తాను मन की अंत जूम चे चूपन एंकंटे इक मन की अनपये सरगा एंकंटे पैन तड़कल अड्डा कदा सो ओटे जूम चाहिए चूपान मन बैक सैड चूसक वीरभद्र स्वामीवार सो मेक दूर नूपा सो इदे मन की पैन अंडी
పాముల దగ్గర చూసినారు కదా మనకి వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ అండ్ మనకి ఇంకొక లేయర్ అయితే స్నేక్స్ కి అయితే పెట్టడం జరుగుతుంది సో ఇడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఫేస్ దగ్గర అయితే చూడండి మొత్తం మనకి ఆరిపోయి ఇట్లా క్రాక్స్ అయితే వచ్చాయి అండ్ ఇంకొక లేయర్ ఉందని చెప్పాను కదా సో ఇంకొక లేయర్ అయితే వేస్తారు అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైన్ ఉంటారు కదా మనకి జ్యువెలరీ అండ్ మెడల చైన్లు అవి కడాలు సో అవైతే పెడుతున్నారు చూడండి మనకి ఎలా డిజైన్ జరుగుతుందో చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అతను వచ్చేసి స్మూతింగ్ చేస్తున్నాడు అండ్ ఇంకొకరు వచ్చేసి మనకి ఇట్లా కడాలు ఇంకా మెడల చైన్స్ ఇవన్నీ అయితే పెడుతున్నారు చూడండి అండ్ మనకి చెవులు కూడా స్మూతింగ్ అయిపోయినాయి చెవుల దగ్గర సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చేతిలో ఎట్లా ఉన్నాయో అండ్ ఇక్కడ చేతిలో వచ్చేసి ఒక చేతిలో త్రిశూలము ఇంకో చేతిలో అదేమంటారు ఇట్లా గడ్డి టైప్ ఉంటుంది కదా సో జొన్నలు అవి అయితే పట్టుకొని ఉన్నారు అండ్ ఇంకొక చేతిలో లడ్డు ఇంకా ఒక బుక్ టైప్ ఇంకా శంఖం ఇవన్నీ అయితే పట్టుకొని ఉన్నారు చూడండి సో ప్రజెంట్ స్టమక్ దగ్గర అయితే వర్క్ జరుగుతుంది అండ్ ఇట్లా పైనుంచి కింది వరకు చూసుకున్నట్టయితే మనకి చూస్తున్నారు కదా ఇంకా స్మూతింగ్ వర్క్ ఒక్కటైతే బ్యాలెన్స్ ఉంది ఈరోజు అప్డేట్స్ అయితే చూసారు కదా అండ్ మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసలేరు సబ్స్క్రైబ్ కూడా చేసలేరు సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి అండ్ మీకు నిమ్మజ్జనం వరకు అయితే డైలీ అప్డేట్స్ ఇస్తాను మీకు ఇక్కడ ఖైరతాబాద్లో వినాయకుడి గురించి సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తేనే కొంచెం నాకైనా వీడియోస్ చేయాలనిపిస్తారు కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఓకేనా థ్యాంక్ యూ